ఏమన్నాను నేను? ఎప్పటి నుంచి అన్నాను? మీరు మీరు గొర్రె అది అని అంటున్నారు సార్. కాదు సార్, నేను అనలేదు సార్. సార్ మీ పేరు బాబు అని మీరే చెప్పారు, నేను బాబు గారు అని పిలిచాను. నువ్వెవరు నన్ను బాబు అనడానికి అంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మీరు చెప్పేది. బైబిల్లో గొర్రెలు అని చెప్పారు, నేను గొర్రె అన్నాను. నేనేం సొంతంగా అనలేదు కదా సార్. మీరు వాళ్ళ బైబిల్ అది ఇదని అన్నారు సార్. నేనేదో ఇప్పుడు ఇప్పుడు బాబు గారు, నేను నా తప్పు ఉంటే బహిరంగంగా మైక్లో క్షమాపణ చెప్తాను, లేదు నేను చెప్పిన తప్పుని మీరు ఒప్పించండి. ఇప్పుడు బైబిల్ బూత్ పుస్తకం అని నేను ఒప్పిస్తాను, మీకు క్షణాల్లో వాట్సాప్ పెడతా. అది నా తప్పు అయితే చెప్పండి, నేను సారీ చెప్తా. వింటాను సార్, చెప్పండి సార్. మీరంటే మాకు అభిమానం సార్. సార్ లవ్ యూ సార్. చెప్పండి సార్. ఇప్పుడు నీ నమ్మకం బట్టి నువ్వు వెళ్తావండి సార్, నా నమ్మకం బట్టి నేను వెళ్తాను సార్. సార్ మీరు అలా మాట్లాడడం తప్పు కదా సార్. కాదండి, ఇప్పుడు మీ నాన్నగారు మంచోరు ఎవరికి? మీకు. మా నాన్నగారు మంచోరు నాకు. మీకు కానీ ప్రాబ్లం ఏంటంటే బైబిల్తో మాదొకటే కరెక్ట్ అంటది, దాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఇప్పుడు మీరు చేసే బోధలో మీకు కరెక్ట్ సార్. ఇప్పుడు భగవద్గీతలో ఎక్కడా కూడా నువ్వు నన్ను నమ్మకపోతే నాశనం అయిపోతావని చెప్పలేదు సార్. మీరు ఒక మాట కూడా అన్నారు, వాళ్ళు నీతిగా నిజాయితీగా వాళ్ళ పేరు ఒప్పుకోమని అన్నారు. నేనంటే మీ వాట్సాప్ చూస్తాం సార్. సార్ మీ ఫేస్బుక్ చూస్తాం. మీరంటే మాకు అభిమానం, మీరు ఎందుకంటే పైన ఉంటారు కాబట్టి. మాది మేము చూసుకుంటాం కాబట్టి మీరు అలా మాట్లాడతాం చాలా రాగండి. కాదండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నేను అన్న మాటలు తప్పు అని నిరూపించండి. మీరు ఊరికే మీ భావన ఒకటే చెప్తున్నాను, మీ ఫీలింగ్ చెప్పడం కాకుండా ఇది తప్పు అని నేను అన్నదాన్ని తప్పుని మీరు దాన్ని చెప్పండి, నేను వెనక్కి తీసుకుంటాను. ఇప్పుడు మొన్న మొన్న ప్రసాద్ రెడ్డి గారు మీరు లైవ్ లో 1,00,000 కోటి రూపాయలు ఇస్తామన్నారు, 26 ప్రసంగాలకి సమాధానం చెప్పమన్నారు. ఆ రోజు ఆయన వస్తానన్నాడు, మీరు మరి ఎందుకు రాలేదు సార్? నేను ఆయనతో వెంటనే చెప్పాను. లేదండి, వెంటనే మీరు మీరు ఆ వీడియోలో వినండి వెంటనే సార్, మీరు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్ అని చెప్పాను. ఆయనేమో లేదు లేదు నేను మొత్తం చెప్పేస్తా అన్నాడు. ఇప్పుడు ఆయన క్వాలిఫైడ్ కాదు నాకు ఎలా తెలుస్తుంది సార్? ఆయన పేరేమిటి? విపి రెడ్డి. నేను చెప్పేది చెప్పండి సార్. అందరూ ఇప్పుడు తిరుపతి అన్నాక చూడాలని కూడా అందరూ వస్తారు సార్. మీరు అలా చేయటం చాలా రాంగ్. అది ఏది రాంగో చెప్పండి. ఇప్పుడు నీ నమ్మకం బట్టి నువ్వు తిరుపతిలో ఉన్నావండి బాబు గారు. నమ్మకం బట్టి నేను వెళ్తానండి. నేను ఇప్పుడు వరంగల్ లో ఉన్నాను. అది కాదండి బాబు గారు, మీరు రాంగు రాంగ్ అన్నారు కానీ ఇంతవరకు ఏది రాంగో చెప్పలేదు సార్. సరే చెప్పండి సార్. ఇప్పుడు గొర్రెలు అని నేను అన్నానని మీరు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు గొర్రె అంటే మీ దృష్టిలో తిట్టా? చెప్పండి పోనీ. అలా అనకూడదు కండి సార్. కాదు ఇప్పుడు ఏమండి, ఇప్పుడు బాబు గారు అన్నానా తిట్టా? ఇప్పుడు నేను సార్ రాజమనోహర్ మీ సార్ అన్నారు, నేను కాదంటలే, నేను మిమ్మల్ని బాబు గారు అంటున్నాను. ఇక్కడ గొర్రె అనే పదం ఇప్పుడు మీరు ఒకటి ఒకటి గమనించాలండి. చెప్పండి. ఇప్పుడు ఒకటి తాత నీ అభిమానం కొందే నువ్వు వెళ్తావు, నా అభిమానం కొందే నేను వెళ్తాను. ఇప్పుడు ఒక తల్లికి పుట్టిన వాళ్ళే కరెక్ట్ గా ఉండలేదండి సార్. మీరు దాని గురించి మాట్లాడాల్సిన అంత అవసరం లేదు సార్. మీరు ఎంతవరకు ఒక తల్లికి పుట్టిన వాళ్ళే కరెక్ట్ గా ఉంటలా, మీరు దాని గురించి మీరు పబ్లిక్ చేయటం అనవసరం. ఇప్పుడు మేము ఇప్పుడు ఫస్ట్ కాడ నుండి నువ్వు తిరుపతిలో ఉంటున్నావు కాబట్టి నువ్వు వెళ్తావు సార్. నేను ఫస్ట్ కాడ నుండి నేను చర్చికి వెళ్తాను కాబట్టి నేను వెళ్తాను. ఇప్పుడు మేము కాదనలేదు సార్. సార్ మేము కాదనలేదు కదా సార్. ఇప్పుడు మీరు అనేది అదే కండి, మీరు పోస్తు పోసుకో. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి మీ హిందువులే ఉన్నారు. మీ హిందువులే, మనం అంతా హిందువులే సార్. మనం బయట వాళ్ళు కుట్టేవండి, మొత్తం హిందువులేనండి. నేను చెప్పేది నీ అభిమానం నీ చెట్టు ఉందో నువ్వు వెళ్తావు. ఓ సినిమా హీరోని అభిమానించినట్టు నేను వెళ్తాను అంతే కదా సార్. ఓ సినిమా హీరోని అభిమానించినట్టు సినిమా హీరోని ఎవరండి అభిమానించేది? అలా మీ ఉదాహరణని చెప్తున్నా, మీరు అలా చెప్తున్నారు. నువ్వేమన్నావు అంటే వాళ్ళని రామ్మనండి పేరు చెబుతారు అది ఇది అని అన్నారు. నేను పేరు చెబుతా, మా నాన్నగారి పేరు అబ్బురాము సార్. మా నాన్నగారి పేరు అబ్బురాం అండి, నా పేరు బాబు అండి అని చెబుతాం. అబ్బా థ్యాంక్ యూ సార్ ఒకసారి ఒక్కసారి మీకు చెప్పట్లు నిదబిగాన్ లవ్ యూ సార్. లవ్ యూ సార్. వాళ్ళు వచ్చి చెప్పరండి అని చెబుతున్నారు కదా. అయ్యో ఏంటి సార్ మీరు నమ్మండి, కావాల్సిన నెంబర్ పెడతా, 2 నెలలు అవుతుంది సార్, 1.5 నెలలు. వాళ్ళ నాన్న పేరు చెప్పించలేకపోయాను సార్. సారు ఇప్పుడు మేము తిరుపతి చూడాలని అభిమానం ఉందండి. రండి.
మాట వినండి సార్, చెప్పండి సార్. నేను తిరుపతి చూడాలని అభిమానం ఉందనుకో, నేను వస్తాను చూస్తాను సార్. ఇప్పుడు కొంతమంది ఉన్నారు చర్చి లో పలానాలను చూడాలని ఉంది, అభిమానం ఉంది, వాళ్ళు వస్తారు సార్. వాళ్ళు మనం మార్చినట్టు కాదుగా. ఇప్పుడు నీ తిరుపతి నేను చూడాలని ఉందండి, నేను తిరుపతి వస్తాను. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే చర్చిని చూడాలని అభిమానం ఉందనుకో, వాళ్ళు వస్తారు. వాళ్ళు మేము మార్చినట్టు కాదుగా. చర్చి చూడడానికి ఏముంటుంది, అది వాళ్ళ ఇష్టం, అది వేరే కథ. ఇక్కడ కానీ సార్ సార్ చర్చి చూడడానికి రావడం అనేది విజిట్, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను తిరుపతి చూడాలని రావాల్సింది నా ఇష్టం, దానికి ప్రాబ్లం లేదు. కానీ మీకు మొండితో సుధీర్ అని ఒకటి గుర్తున్నాడా? లేదండి. ఒక్కసారి మీరు నెట్లోకి వెళ్ళి కొట్టండి యూట్యూబ్లో, వాడు గొర్రె అంటే మీరు ఫీల్ అవుతున్నారు క్రిస్టియన్. వాడు అక్కడికి వచ్చి ఏం వాగడో మీరు చూస్తే వాడి ముఖాన ఓస్తారు. ఎందుకో చెప్పనా? వాడు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ ఉన్నదే ఈ దేవుడు కాదు, ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసేసి మేము యేసుది పెట్టేస్తాం. అసలు ఈ కాదండి, వాడికి ఆ పొయ్యాకాలం ఎలా వచ్చింది అది చెప్పండి. ఇప్పుడు మీరంటే అభిమానం ఉందండి. ఒకటి గుర్తుంచుకోండి నారాయణ గారు, నువ్వు అంటే మాకు అభిమానం ఉంది. ఇప్పుడు మేము పోయేది చర్చికి వెళ్తాం, మేము పుట్టిన కానీ మేము చర్చికి వెళ్ళేది. మీ నాన్నగారు కూడా వెళ్ళేవారండి? మా నాన్నగారు వెళ్ళేవాడు, మేము క్రిస్టియన్సేనండి. మీ నాన్నగారి కాలం నుంచి? మా నాన్నగారు కాదు, మా తాతగారి కాలం నుంచి, వాళ్ళ తాతగారి కాలం నుంచి మేము వెళ్ళేది చర్చికే. మేము మామూలుగా ఎస్సీలు మా కుటుంబంతోనే మేము చర్చికి వెళ్ళేవాళ్ళం. మీ ఇప్పుడు మీరేంటంటే మీరు పశుతగాడి నుండి వెంకటేశ్వర స్వామి గుడి కాడ ఎట్టున్నారో మాకు అలాగే కన్నాకాడి నుండి మా ఊళ్ళు తీసుకెళ్లే చర్చికే. నానా వీడు బాబు గారు, నా మాట ఒక్క మాట. నేను మనకి ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే ఏకం సత్విప్రాబహుదావదంతి అని చెప్పారు. అంటే దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఏ పేరుతో అయినా కొలవచ్చు. ఇప్పుడు ఇక్కడ మేము సార్ బాబు గారు సార్ సార్ ఒక్క మాట నేను పూర్తి చేసాక మీరు. ఇప్పుడు మేము ఇక్కడ శివరాత్రి అండి ఇవాళ. అవునండి. ఇప్పుడు సార్ సార్ నేను పూర్తి చేయనివ్వండి బాబు గారు ఒక్క మాట. ఇక్కడ మేము ముగ్గురు ఉన్నాం సార్, వివేకు అనే సార్, నేను, మేము ముగ్గురు. ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ అని మేము చెప్పగలం. చెప్పండి ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ సార్. ఇవాళ శివరాత్రి, ఓసారి మీరు శంభో శివ శంభో అని చెప్పండి. నేను చెప్పలేమండి. అది సార్ అదే నేను చెప్పాను, క్రైస్తవం ఒక కుప్సిత మతం. నేను ఒక మాట నేను చెబుతున్నాను. మీ నాన్నగారి పేరు ఏంటి అన్నారు? అబ్రహం అండి. అబ్రహం. అసలు పేరు అభిరామా? అబ్రహం. అప్పటి నుంచి అబ్రహమేనా? ఫస్ట్ కాల నుండి అబ్రహం. ఓకే ఓకే. మీకు అర్థమైందా లేదా ఈ కుంచితం? కుంచితం అంటే మీకు అర్థమైంది కదా. అలా అలా ఎందుకంటే మీ మనస్సుని అలాగా కుచించుకుపోయేలా చేస్తుంది క్రైస్తవం. నేనేమంటా అంటే మీరు నేను మనమంతా మనుషులం కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడని నేను మీరు ఇద్దరు ఒప్పుకుంటున్నాం కాబట్టి వాడిని చాలా పేర్లతో పిలవచ్చు. కానీ ప్రైద్దాలాడు అని నేను అనగలిగినప్పుడు, అస్సలామాలికం అని నేను అనగలిగినప్పుడు, ఓ క్రైస్తవుడు ఓ ముస్లిము జై శ్రీరామ్ అని ఎందుకు అనలేకపోతున్నారు, శంభో శివ శంభో ఎందుకు అనలేకపోతున్నారు అంటే బైబిల్ ఎక్కిచ్చిన విషం. నేను మీరు ఇప్పుడు కాదు, అది విషం అనే దానికి అది విషం. చెప్పండి చెప్పండి చెప్పండి. కాదండి, నేను మీరు నన్ను గౌరవిస్తున్నారు కదా, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా, నేను సాటి తెలుగువాడిని కదా, సాటి మనిషిని కదా, సాటి భారతీయుని కదా. వై డోంట్ యూ లవ్ మీ? నా మీద ప్రేమ ఉంది కదా. నేను మీ చర్చికి పిలవను, మీ చర్చి ఎక్కడ ఉందో చెప్పండి, నేను వస్తాను. నా చర్చికి ఇప్పుడు గుడారాల పండుగ జరుగుతుందండి. గోరంట్ల గుడారాల పండుగ. మామూలు గుడారాల పండుగ అంటేనే తెలుగులో వేరే మీనింగ్ ఉంది. అయినా ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు జరుగుతుందండి ఆల్రెడీ. అయితే నేను ఇప్పుడు టూర్లో ఉన్నా, వరంగల్లో ఉన్నాను, మళ్ళీ ఇంకా మంచిర్యాల అది వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా చర్చిలో మామూలుగా పిలవండి, బైబిల్లో ఏదన్నా చెప్పండి, నేను కూర్చుని వింటాను. ప్రైద్దాలాడు, ప్రభువా స్తోత్రం, లేదా పాట కూడా వచ్చి కొన్ని పాటలు నేను పాడమంటే పాడతాను, నాకే అభ్యంతరం లేదు. అలాగే యేసు ప్రభు, వెంకటేశ్వర స్వామి, అల్లా ఫోటోలు పెట్టి మూడిట్లకి నేను కొబ్బరికాయ కొట్టి హారతి ఇమ్మంటే ఇస్తా.
కానీ ఆ పని మీరు చేయలేరు. ఎందువలన? మీకు విశాల భావం లేదు. అలా మిమ్మల్ని ఎవరు తయారు చేశారు? బైబిల్ తయారు చేసింది. పోనీ ఇన్ని మాట్లాడద్దు. మీ వయసు ఎంత సార్? నా వయసు 36 ఉంటాయండి. 36. మీరు బైబిల్ మొత్తం చదివారా ఎప్పుడైనా? నాకు అసలు చదువుతాం రాదండి. అసలు ప్రమాదం అది. మా కుప్పంగాడు అలా అంటాడు కారణం. మీరేం అనుకోకుండా సార్ సార్ మీరు బైబిల్ చదవలేదు కాబట్టి నా మాట విని ఇవాళ ఉపవాసంలో ఉన్నాం. మీరు, నేను ఒక్క నెంబర్ పెడతాను మా సెక్రటరీ, ఆయనతో మాట్లాడండి సార్. చాలా చాలా మంచి వాళ్ళు మీరు. నిజంగా ఐ లవ్ యూ సార్. ప్రైజ్ ద లార్డ్ సార్. హ్యాపీ శివరాత్రి సార్. థ్యాంక్ యూ సార్. ఉన్నా సార్. బాయ్ సార్. మంచోడు, అమాయకుడు. ఎవరికి ఇచ్చారు? అంతా బొకడా బైబిల్ అండి. బొకడా చూసారా? అప్పుడు అతను చెడ్డోడు కాదు. పుచ్చుకో, ఇస్ గోయింగ్ అన్. అతను చెడ్డోడు కాదు, మీరు గమనించండి. అతనికి బాధ ఏంటి బొగడా బైబిల్ అంటాను హట్ అయిపోతారు, గొర్రెలు అంటాను హట్ అయిపోతారు. గమనించి, అతను ఎక్కడ మాట పక్కకు పోవట్లే. కొంచెం నువ్వు అన్నాడు తప్ప అతను ఒరే అరే అనలేదు. పొద్దున వాడేవాడు ఇన్స్టాగ్రామ్లో, ఒరే మీ ఇంటి ముందు బాంబు వేసేస్తా, మా యేసును అంటావా అంటే వాటిలో ఏహోగడు వచ్చాడు. ఇప్పుడు మామూలుగా పెంటమతం, సారీ ఏంటిది, మా ప్రేమమతం కదా, ప్రేమించాలి కదా. నన్ను ప్రేమతో ఎవరన్నా మారుస్తారేమో, నేను కూడా వాడిపోక ముందే నన్ను వాడుకో అని అందామంటే ఒక్కడు కూడా రావట్లేదు. నువ్వు కూడా జాయిన్ అవుతావా? కాదు, నువ్వు కూడా గురే నేను పాడుకోరానికి ఏదో అమ్మా. కాబట్టి ఈ గొర్రెలందరూ మంచోళ్ళు అవ్వాలని కోరుకుందాను. మనుషులు అవ్వాలి ఫస్ట్. జై శ్రీరామ్.